అధికార అహంకారం భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితుల్ని వెంటాడుతోంది. నాయకుల మధ్య విభేదాలు, ఒకళ్ళకొకళ్ళు కలుపుకోకపోగా చెడగొట్టుకోవడం పార్టీకి సంబంధించి, ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కావడంతో లోకల్గా ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఇంతవరకు సమన్వయంతో ఒక వేదిక మీదకి వచ్చి మూవ్ అవ్వట్లేదు. అటు బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి బయటకంతా కలిసి ఉన్నట్టే కనబడుతున్నారు, లోపల ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళకి గోతులు తవ్వుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదివరకు అట్లాంటిది ఉండేది, రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాగా రాహుల్ గాంధీ ఇంపాక్ట్ లేకపోతే అధికారంలో వరుసగా ఈ ట్రిప్ పోతే కనుక ఇక కాంగ్రెస్ పరిస్థితి దారుణమైపోతుంది అన్నటువంటి భయమో కానీ మొత్తం మీద ఒక్కతాటి మీదకి వచ్చారు. పరస్పరం ద్వేషించుకునేటువంటి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ఒకటిగా కలిసి జూపల్లి దగ్గరికి, అట్లాగే పొంగులేటి దగ్గరికి వెళ్ళటం, అలాగే ఇద్దరు కలిసి మాట్లాడటం, మరొకవైపున ఏది చిన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని వెళ్ళటం, అందరినీ కలుపుకుని వెళ్ళడంతో పాటుగా వాళ్ళని పార్టీలోకి రమ్మనమని ఆహ్వానించడం, ప్రస్తుతం చూసుకుంటుంటే ఒక మహబూబ్నగరు, పాత మహబూబ్నగర్ అంటే ఉమ్మడి మహబూబ్నగర్, అలాగే కరీంనగరు, మరొకవైపు నల్గొండ, ఖమ్మం, ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వైపుకి తీసుకురాగలిగాడు రేవంత్ రెడ్డి. ఆ విధంగా కాంగ్రెస్ కర్ణాటకలో ఎట్లయితే సిద్ధరామయ్యని, డికే శివకుమార్ని ఒకటిగా కలపడం ద్వారా అక్కడ అధికారం సాధించగలిగినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అదే ఫార్ములాని అనుసరించమంటే ఇంతవరకు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ దశ దిశ మారబోతున్నట్టు కనబడుతోంది.